ఆహార పదార్థాలను కల్తీ చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెల్త్ మినిస్టర్ హరీశ్రావు ఆదేశించారు. హైదరాబాద్ నాచారంలో 10 కోట్ల విలువైన మోడర్న్ పరికరాలతో అప్గ్రేడ్ చేసిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ బస్సులను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనాలను ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆహారంలో కల్తీ గాని, మరి తినేటువంటి వస్తువులు, భోజనాలు, పండ్లు, పాలు, పెరుగు, నెయ్యి, నూనె తదితర వస్తువుల్లో కల్తీ పెరిగి ప్రజల ఆరోగ్యం బాగా దెబ్బతింటా ఉంది కనుక రెగ్యులర్గా జరిగేటువంటి ఇన్స్పెక్షన్తో పాటు మరి సర్ప్రైజ్గా ఇన్స్పెక్షన్ చేసే విధంగా అత్యాధునిక ఎక్విప్మెంట్తో కూడినటువంటి 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనాలను ఈరోజు ప్రారంభించాం. ఒక్కొక్క వాహనం 60 లక్షల రూపాయలతో మరి కొనుగోలు చేయడం జరిగింది. ఈ 4 వాహనాలను కూడా రాష్ట్రంలో 4 దిక్కుల దీన్ని మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఒకటి నిజామాబాద్లో, 2వది హైదరాబాద్లో, 3వది కరీంనగర్, ఖమ్మం, ఇట్లా 4 వైపులా 4 వాహనాలను పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలి, కల్తీని నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో మరి 4 వాహనాలను ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన ఈ ల్యాబ్లో కొంత మంచి ఎక్విప్మెంట్ అవసరం ఉంది అని చెప్పి ఒక 10 కోట్ల రూపాయలతో మంచి ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఎప్పుడో 40-50 ఏళ్ల కింద ఉన్నటువంటి టెస్టింగ్ ఎక్విప్మెంట్ సరిగ్గా మేము టెస్ట్ చేయలేకపోతున్నాము, ఫాస్ట్గా చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో మరి ఈరోజు దాదాపు ఒక 10 కోట్ల రూపాయలతో లేటెస్ట్ ఫుడ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ను కూడా మరి పెట్టి దాన్ని కూడా వినియోగంలోకి తెస్తూ ఈరోజు ప్రారంభం కూడా చేసుకోవడం జరిగింది. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య కూడా పెంచాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త జిల్లాల్లో కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లందరినీ కూడా పెట్టి మరి చెక్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజల ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ కల్తీ చేసేటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఏ రకమైనటువంటి కల్తీలను కూడా ఎంకరేజ్ చేయకుండా ఎవరు కూడా చేసినా కూడా ఒక కామన్ నంబర్ కూడా పెడుతున్నాం, ఒక వాట్సాప్ నంబర్ కూడా పెట్టి ప్రజలు ఎవరైనా ఏదైనా వస్తువులు కల్తీ జరిగినప్పుడు వెంటనే వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక వాట్సాప్ నంబర్ను కూడా మనం పెట్టడం జరుగుతూ ఉంది. సో ప్రజలు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, దాన్ని 040211111 అంటే 2 తర్వాత 7 1లు ఈ నంబర్ను మనం పెట్టుకోవడం జరిగింది. ప్రజలు ఎవరైనా ఈ నంబర్కి కంప్లైంట్ చేస్తే వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది, మొబైల్ స్క్వాడ్ కూడా వెళ్తుంది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాలని నిర్ణయించాం. సో సర్ప్రైజ్గా పోవడానికి ఒక 2-3 ఫుడ్ ఇన్స్పెక్టర్లతోని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఈ టాస్క్ ఫోర్సు రాష్ట్రంలో ఎక్కడ కల్తీ జరిగినా కూడా ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు నేరుగా హైదరాబాద్ నుంచి ఈ టాస్క్ ఫోర్స్ వెళ్ళి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలనే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తాం.